అనంతపురం జిల్లా ప్రజల దాహార్తి తీరుస్తున్న శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేయుచున్న కార్మికులకు 6 నెలల వేతనము చెల్లించాలని నిరవధిక సమ్మె చేపడుతున్నామని తెలిపారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో సత్యసాయి పంప్ హౌస్ నందు సత్యసాయి వాటర్ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. జిల్లా మొత్తం కార్మికుల సంఖ్య 532 పనిచేయుచున్నారు. ఈ విషయం మన రాష్ట్ర సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని పోయినాము, చూస్తామన్నారు. వేతనం విషయం జిల్లా కలెక్టర్ గారికి, మన ఎంపీ గారికి, పుట్టపర్తి ఎమ్మెల్యే గారికి మరియు మన ఎమ్మెల్యే శ్రీ బండారు శ్రావణి గారికి, రూరల్ ఎమ్మెల్యే గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు గారికి, సత్యసాయి కార్మికుల సమస్య అందరికీ బోర్డు ఎస్సీ గారికి ఎంతమందికి చెప్పినా కార్మికుల సమస్య పట్టించుకోకపోవడంతో సమ్మె చేపట్టామని తెలిపారు. ఇప్పటికైనా కార్మికుల సమస్య తీర్చే విధంగా చూడాలని బోర్డు వారు మరియు ప్రజాప్రతినిధులు మన రాష్ట్ర సీఎం గారు మాపై దయచేసి వెంటనే జీతాలు మంజూరు చేయాలని కోరుచున్నాం. అనంతపురం జిల్లా ప్రజల దాహార్ తీరిన శ్రీ సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ ఈరోజు 22వ తారీఖు అనగా సమ్మె కొనసాగుతోంది. 6 నెలలైనా కూడా జీతాలు చెల్లించలేకపోవడం బోర్డు నిర్లక్ష్య వైఖరి. అందులో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే గారికి, సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. అందులో ఎవరు కూడా చొరవ చూపలేదు. అందులో సీఎం చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి, పయ్యావుల కేశవ్ గారికి కూడా అందరికీ మినిస్టర్లకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు తప్ప సత్యసాయి కార్మికులకు ఆకలి బాధలు తీర్చలేకపోతున్నారు. ఈ రోజు ఈ నెల 6 నెలలు కంప్లీట్ అవుతుంది. వేతనాలు రాక సమ్మె కొనసాగిస్తున్నాము. అదేవిధంగా దీనిపైన బోర్డు ఎస్సీ గారు, కలెక్టర్ గారు, సీఎం గారు దృష్టి పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాము.